షర్మిల గారు గత 4 రోజుల క్రితమో 5 రోజుల క్రితమో హఠాత్తుగా రాష్ట్రంలో ఇక్కడ రాజకీయ తెర మీద ప్రత్యక్షం కావడం, రావడం రావడమే ఒక కంటిన్యూస్గా ఒక హోరు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేయడం, తన తిట్టే కార్యక్రమము, ఉపన్యాసాలు, వ్యంగ్యాస్త్రాలు రకరకాలు చూస్తూనే ఉన్నారు, అందరూ చూస్తున్నారు. మరి ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించి అన్నిటికీ సమాధానాలు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే, ఇక్కడ రాజకీయాల గురించి కానీ, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ, ఇంకొకటి కానీ, రాష్ట్ర వ్యవహారాల గురించి కానీ ఆమె ఏమి అవగాహన ఉన్నట్టయితే లేదు కనపడట్లా. అందువల్లే మాట్లాడే మాటల్లో అసలు దేనికి ఒకదానికి ఒకటి కొంత ఉండట్లా. నా దృష్టిలో అయితే ఏదో ఎలక్యూషన్ కాంపిటీషన్ పిల్లలు ప్రిపేర్ అయి ఉంటారు, వాళ్ళకి ఆ సబ్జెక్ట్తో సంబంధం లేదు, ఎక్కడో తీసుకుంటారు, ప్రిపేర్ అవుతారు, ముక్కును పడతారు, బట్టి పెడతారు, పోయేసి దాన్ని డెలివరీ చేస్తారు, అలాగే కనపడుతుంది.